హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సురేష్ తెలుగు వర్క్ ఛానల్ ఇప్పుడు మనం ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఫాల్ సీలింగ్ వైరింగ్ అయితే చేసి పెట్టాము చేసి పెట్టిన వైరింగ్ ఎక్కడెక్కడ ఏ విధంగా చేసుకోవాలి ఏవే పైపులు వాడాలి ఫ్లెక్సిబుల్ వాడాలా పైపులు పీవీసీ పైపులు వాడాలా మరీ సింపుల్గా చేసుకొని మనం స్టాండర్డ్గా ఉండేలా ప్లాన్ చేద్దాం ఒకసారి అయితే చూద్దాం మనం అన్నిట్లో అయితే ఫాల్ సీలింగ్ ఉంది టూ ఇచ్కే ప్లాట్ ఇది అన్నిట్లో ఫాల్ సీలింగ్ ఉంది ఇది మాస్టర్ బెడ్రూమ్లోకి ఒకసారి చూద్దాం మనం ఇంతముందే లాగి పెట్టుకున్న వైర్లు ఉన్నాయి వైర్లను తీసేసి విడివిడిగా టేబుల్ వేసుకోవాలి ఫేసు న్యూట్రల్ వేసుకున్న తర్వాత పైపు పెట్టి ఈ విధంగా చేద్దాం అనేది ఒకసారి ప్లాన్ చేయండి ఒకసారి చూద్దాం మనం ఇప్పుడు ఇంత ముందుకి లాగ పెట్టుకున్న వైర్లు ఉన్నాయి విడివిడిగా చేసుకున్న తర్వాత పీవీసీ హాఫ్ ఇంచ్ పైపులు జంక్షన్ బాక్సులు పెట్టుకొని ఒక ఒక పైపును రెండు మధ్యలో కట్ చేసిన తర్వాత జంక్షన్ బాక్స్ క్రాస్గా పెట్టుకోవాలి క్రాస్ పెట్టుకుంటే ఏమవుతుందంటే అంటే ప్రతి కారణంలోకి వెళ్ళిపోద్ది ఈ కారణం నుండి ఇటు వెళ్ళిపోద్ది ఆ కారణం నుండి అటు వెళ్ళిపోద్ది ఈజీగా అనేది వర్క్ అయిపోద్ది మరి జిగ్జాగ్ కాకుండా సింపుల్గా వర్క్ అనేది అవుతుంది ఒకసారి మీరు ట్రై చేయండి ఈ విధంగా మధ్య మధ్యలో కేబుల్ విడిపోకుండా టేబుల్ అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత దాని నుండి తీసేసుకుంటే ఈజీగా అవుద్ది పైన కూడా కొంచెం ఓపెన్ ఉంటుంది కదా ఓపెన్ ఉన్న దానికి కూడా ఫ్లెక్సిబుల్ లేదా పీవీసీ పైప్ వేసుకుంటే నీట్గా ఉంటుంది ఒకసారి మధ్యలో పెట్టేసుకొని క్రాస్గా పెట్టుకోవాలి ఈ కార్నర్ నుండి ఈ కార్నర్ ఆ కార్నర్ నుండి ఆ కార్నర్ ఇందులో పాయింట్లు ఎక్కువ లేవు కాబట్టి సింపుల్గా అయిపోతుంది మామూలు ఫ్లెక్సిబుల్ అది కూడా వాడొచ్చు కానీ ఫ్లెక్సిబుల్ వాడితే చూడడానికి బాగుండదు ఇప్పుడు రేపు పొద్దున్న ఏమన్నా అటు ఇట్లాక్కున్నా కానీ ఇబ్బంది అనేది అవుతుంది అందుకని చెప్పి నేను పీవీసీ కాంట్రాక్ట్ రిఫర్ చేశాను మధ్య మధ్యలో కదలకుండా టేబుల్ ఇన్సులేషన్ టేబుల్ వేసాను వైర్లు ఎప్పుడైనా లాక్కున్నా కానీ అటు ఇటు పోకుండా ఫాల్సీలింగ్ అయిన తర్వాత కటౌట్ కొంచెం అటు ఇటు అయింది అనుకో వైర్లు లాక్కుంటే కదులుతాయని చెప్పి నేను ఇన్సులేషన్ టేబులే వేసుకుంటున్నాను చూడండి టేబుల్ వేసుకుంటే ఎప్పుడైనా కదలకుండా ఉంటాయి పైపులు ఉన్నాయి ఒకసారి అయితే చూద్దాం అనం ఏ విధంగా చేసామన్నది మీరు కూడా ఒకసారి వీలైతే ట్రై చేయండి ఈ విధంగా బాగానే ఉంటుందని అనుకుంటున్నాను అప్పుడప్పుడు వీలైతే నేను ఫ్లెక్సిబుల్ కూడా వాడతాను అన్ని వీళ్ళలో కాకుండా ఇదైతే ఒకసారి పైన పైపు ఓపెన్ ఉంది కదా ఫ్యాన్ బాక్స్ నుండి దానికి కూడా పియూసీ ముక్ ఒక ముక్ పైప్ ముక్క వేసుకుంటే ఇంకా స్టాండర్డ్గా ఉంటే చూడడానికి బాగుంటుంది సీలింగ్ చేసిన తర్వాత కూడా నీట్గా ఉంటుంది ఈ ముక్క గ్యాప్లో కూడా నేను చిన్న పైపు ముక్క అయితే ఎక్కిచ్చాను ఎక్కించిన తర్వాత దాని పైప్లో జంక్షన్ బాక్స్ పైపు నుండి కూడా పైప్ ఊడిపోకుండా ఇన్సులేషన్ టేప్ వేసుకున్నాను వేసుకున్న తర్వాత విడివిడిగా ఉన్న వైర్లకు టేప్ వేసిన తర్వాత నాలుగు కార్నర్లకి నాలుగు వైర్లు అనేది మామూలుగా ఏసీ పెట్టాను నేను ఏసీ పెట్టిన తర్వాత సో చూడండి ఈ కార్నర్లు లైట్లు అనేది పెద్దగా లేవు ఇందులో అందువల్ల మీకు ఈజీగా సింపుల్గా కనపడుతుంది ఈ వైర్ అయితే లైట్కి అయితే వాడాను నేను కార్నర్లో నాలుగు కార్నర్లు నాలుగు లైట్లు ఒకటి రోప్ లైట్ మామూలు లైట్ ఎక్కడ ఇచ్చుకున్నా కానీ పర్లేదు ఎందుకంటే ఇక్కడ నుండి స్టార్ట్ చేస్తే అది అక్కడికి వచ్చి ఆగిపోతుంది కాబట్టి రోప్లేట్ అనేది ఇచ్చుకున్న పెద్ద ఇబ్బంది లేదు స్టెప్ అనేది ఆగిపోతే మీరు అక్కడ నుండి మళ్ళీ దాని నుండి దానికి లూబ్ అనేది లేదా వైర్ అనేది ప్లాన్ చేసుకోవాల్సి వస్తుంది అంతేగాని రోప్లైట్కి పెద్ద ఇబ్బంది లేదు దీంట్లో వాళ్ళు అయితే పెద్దగా లైట్లు అనేది చెప్పలేదు కాబట్టి ఇలా చేస్తాను మీరు ఒకసారి ట్రై చేయండి ఏమైనా ఉంటే చూడండి ఒకసారి హాల్లో హాల్లో అయితే మొత్తం వీడియో ఫుల్ వీడియో తీయలేకపోయింది ఛానల్ ఎంత అవుద్ది అని చెప్పి నేను మామూలుగా తీ ఫస్టే చేసి పెట్టుకున్నాను తర్వాత చూస్తున్నాను ప్రతి దానికైతే నేను పీవీసీ పైప్ వాడాను కింద ఫ్లెక్సిబుల్ కూడా వేయాలి కాకపోతే వాళ్ళు అని చెప్పి నేను వేయలేను కంపల్సరీ పీవీసీ ఫ్లెక్సిబుల్ అనేది వేసుకోవాలి సీలింగ్ ఫ్యాన్ రాడ్లు కూడా వేసుకోవాలి కాకపోతే సీలింగ్ డిజైన్ అయిన తర్వాత వాళ్ళు కంపల్సరీ నార్ కార్నర్లో అంటే సీలింగ్ మధ్యలో డిజైన్ వచ్చేలా డిజైన్ మధ్యలో ఫ్యాన్ రాడ్ వచ్చేలా ప్లాన్ చేసి మార్కింగ్ చేస్తారు మార్కింగ్ చేసిన తర్వాత హ్యాంకర్ పర్సనోర్ వేసుకొని ఫ్యాన్ రాడ్ని డౌన్ రాడ్ పెట్టుకోవాలి చూడండి ఒకసారి నాలుగు కాలంలో నాలుగు లైట్ ఒక రోపు లైట్ అయితే ఇచ్చాను నేను ఇందులో పెద్దగా లైట్లు కాబట్టి పెద్దగా అంటే కనపడలేదు వర్క్ కూడా సింపుల్గా అయిపోయింది మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్లెక్సిబుల్ కూడా వేసుకొని వాడుకోవచ్చు కాకపోతే చూడడానికి ఇంత బాగా అయితే కనపడదు ఇది చూడండి ఒకసారి మామూలుగా అయితే నాలుగు కాలంలో నాలుగు పాయింట్లు ఒక లైట్ కావాలని లైట్ కావాలని చెప్పాడు ఈ మధ్యలో అయితే ఒక పాయింట్ వదిలేను నేను దాన్ని చేస్తారా లేదన్నది సార్ వాళ్ళ మీద ఉపయోగపడి ఉంటుంది కొన్నిసార్లు నేను కూడా ఫ్లెక్సిబుల్ అయితే వాడతాను ఫ్లెక్సిబుల్ మధ్యలో వేసిన తర్వాత నాలుగు కార్లు నాలుగు ఫ్లెక్సిబుల్ వేసి మధ్యలో ఒక రూప్లైట్కి లైట్గా తీస్తాను మీరు ఒకసారి ట్రై చేయండి ఏ విధంగా ఉందని నాకు కూడా చెప్పండి వర్క్ ఇంకేమన్నా లోటుపాట్లు ఏమైనా ఉంటే మీరు కూడా ఒకసారి నా కామెంట్ బాక్స్లో పెట్టండి నాకు కూడా తెలుస్తుంది నేనైతే ఇది బాగుందని అనుకుంటున్నాను మీరు ఏమన్నా రాంగ్ ఉంటే కొంచెం నాకు కూడా కామెంట్ ద్వారా తెలియజేయండి నేను కూడా మీ నుండి వర్క్ అనేది నేర్చుకోగలుగుతాను కిచెన్లో కూడా అంటే నాలుగు సైడ్లు నాలుగు పాయింట్లు ఒక రోప్లెట్ ఏం లేదు ఇందులో ఫ్యాన్ ఫ్యాన్ డిజైన్ వచ్చిన తర్వాత వస్తుంది అది ఇంతకుముందుకే వేసి పెట్టాను ఇది వీడియోలు ఎంత అవుద్దని చెప్పి వైర్లు కూడా మరీ పెద్ద ఏం పెట్టలేను నేను ఎందుకంటే ఎగ్జాక్ట్లీ పాయింట్లు చూపించాడు అతను అందుకని చెప్పి వైర్లు కూడా మరీ తక్కువనే పెట్టారు మరీ ఎక్కువైనా కూడా బాగుండదని చెప్పి కనపడతాయి కదా కిందకి బాగా వైర్లు వేస్ట్ అవుతాయి ఎలా రౌండ్ ట్రై చేసి ఏ విధంగా చేస్తారనే కొంచెం కామెంట్ ద్వారా తెలియజేయండి మీ నుండి నేను కూడా నేర్చుకోగలుగుతాను కొంచెమైనా ఎక్కువ సార్లు అయితే నేను ఫ్లెక్సిబుల్ ట్రై చేశాను ఇప్పుడైతే పీవీసీ పైప్ ట్రై చేయడం వల్ల వీడియో అనేది తీస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను ఏమన్నా నా సైడ్ నుండి ఇంకేమన్నా అంటే రాంగ్ చేశాను అంటే కామెంట్ ద్వారా తెలియజేయండి మీకు ఏమైనా సహాయం కావాలన్నా కూడా కామెంట్ ద్వారా తెలియజేయండి నచ్చుద్దిని నేను అనుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ